సొల్యూషన్ రావాలి, అట్ ద సేమ్ టైం భావితరాలకు కూడా దాని మనం తీసుకున్న నిర్ణయం వల్ల మనం గిట్టిగా నిలబడే పరిస్థితి ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు రిటైర్ అయిపోయిన జీవన ప్రమాణాలు ఏదైతే ఉంటాయో ఆ జీవన ప్రమాణాలు మెయింటైన్ అయ్యే పరిస్థితి కూడా ఉండాలి. మనం న్యాయంగా ధర్మంగా అట్లీస్ట్ ఎంప్లాయీస్కు మంచి జరగాలని ప్రతి అడుగులో కూడా కనిపించే విధంగానే చేస్తాం. ఇక్కడ పెద్ద సాటిస్ఫాక్షన్ దట్ షుడ్ అది బాగా తీసుకొని కూడా పోవాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అసలు ఎఫర్టే బెటరు, అవసరమేముంది, వీళ్ళు ఇంత ఆలోచన చేయాల్సిన పని ఉంది అని చెప్పి అసలు ఎఫర్టే పెట్టుకోకపోతే సొల్యూషనే రాదు. అట్లీస్ట్ ఫస్ట్ టైం ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా డ్రైవ్ చేసి తీసుకొని పోయే కార్యక్రమం జరిగింది. అదైతేనేమి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితేనే మ్యాక్సిమం నెంబర్ మేలు జరగాలని చెప్పి మన అక్కడ ప్రయత్నం జరిగింది. వైద్య విధాన పరిషత్ కూడా టయానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చినట్టుగా 010లో వీళ్ళ జీతాలు రావు, వ్యత్యాసాలు ఉన్నాయి. పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకు వీళ్ళకు రాని పరిస్థితి ఉంది. సో ఇది సొల్యూషన్ కూడా దీనికి చూపాలని ఆ 15,000 మందికి కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా దాన్ని కూడా ధ్యాస పెట్టి దాన్ని కూడా విలీనం చేయాలనే ఆలోచన సొల్యూషన్ ఓరియంటెడ్గా చేసినాం. ఇవన్నీ కూడా ధ్యాస పెట్టి మనస్ఫూర్తిగా మంచి జరగాల మీ అందరికీ అనే ఉద్దేశంతోనే చేసినాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఏదైనా కూడా ఎటువంటి మంచి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి జరగాల్సింది ఏమున్నా కూడా మీరంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకున్న దిస్ గవర్నమెంట్లో మీరు భాగస్వాములు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ పాసిబుల్ మీ ముఖంలో కూడా చిరునవ్వు ఉండేట్టుగా, ఎందుకంటే మీరు బాగుంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. మీ మనసులో ఏమాత్రం కూడా కష్టం ఉన్నా కూడా దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ది డెలివరీ మెకానిజం. సో మీకు ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న మాట ఎప్పుడు కూడా వెళ్ళవేరేలా గుర్తుపెట్టుకుంటాం. వన్ థింగ్ మై సైడ్.
Thank you.